కొంచెం ఈ డ్రెస్ చేసుకుని ఇలా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. అంటే ఈ సినిమా ముందు మేము ఇంగ్లీష్లో తీద్దాం అనుకున్నాం అండి, కంప్లీట్గా హాలీవుడ్లోనే తీద్దాం అనుకున్నాం. అంటే ఇక్కడ తీసి అక్కడ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఇది ప్యాన్ వరల్డ్ సినిమా కింద కూడా ఏ లాంగ్వేజ్లో రిలీజ్ చేసినా ఎక్కడ రిలీజ్ చేసినా ఈ పాయింట్ అయితే ఎవడో తీయలేదు ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం మేమే తీస్తున్నాం. దీనికి సినిమా మొదలు నుంచి చివరి వరకు అంటే వచ్చే సీక్వెన్స్లకి నేను, రాహుల్, మా దర్శి, మా ముగ్గురు క్యారెక్టర్లకి చూసి విపరీతంగా కనెక్ట్ అవుతారు. మీరు 2 గంటలు అయితే ఖచ్చితంగా మీరు అన్నీ మర్చిపోతారు, అన్నీ మర్చిపోవాలి. అన్నీ మర్చిపోయే మీరు ప్రశాంతంగా థియేటర్కి వచ్చి కూర్చోండి, 2 గంటలు పొట్ట చెక్కలయ్యేలాగా నవ్విస్తాం, డౌట్ లేదు దాంట్లో. టీజర్ కూడా దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేద్దామా అని చెప్పి చిన్న చిన్న శాంపిల్స్ కింద అంతా కలిపి అలా చేసాం. సినిమా అంతా కూడా గుప్త నిధుల గురించి అండి. సో మనకి పాత టైంలో మనం చాలాసార్లు విని ఉంటాం వాటి గురించి, వాటి గొప్పతనం, వాటిని సంపాదించాలంటే ఎంత కష్టపడాలి, వాటి కోసం ఈ ముగ్గురు సైంటిస్టులు ఏం చేశారు అనేది కంటెంట్ అన్నమాట. సో వెరీ హ్యాపీ ఈ సినిమా చేసినందుకు. ముందుగా మా సునీల్ గారికి, ముఖ్యంగా మా సినిమాలో వెన్నెల కిషోర్ గారి పాత్ర, వెన్నెల కిషోర్ గారి పాత్ర కోసం మా ముగ్గురు నాకు తెలియదు కానీ ఆయన పాత్ర ఎప్పుడు వస్తుందని అందరు ఎదురు చూస్తూ ఉంటారు, అది మీకు సినిమా చూసాక అర్థమవుతుంది. మా సునీల్ గారు, ప్రొడ్యూసర్ సునీల్ గారికి, అలాగే టీమ్, యువీ క్రియేషన్స్ టీమ్, జగదీష్ గారికి, రాహుల్ గారికి, మా వంశన్నకి, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే ఇప్పుడు హర్ష, ఈయన గురించి చెప్పాలంటే ఇప్పుడు మనది ఇంకా టీజరే సరిపోదు, బోరు కొట్టినట్టు ఉంటుందేమో, మీకు చాలా స్టోరీ చెప్పాలి వాటి గురించి, ఖచ్చితంగా చెప్తా. చాలా ఎంజాయ్ చేసాం, చాలాసార్లు ఎంజాయ్ చేయలేక ఏడిసాం కూడా, ఎందుకంటే ఈ డ్రెస్సులు మాకు యాక్చువల్లీ ప్రతిరోజు మంచి పీక్ సమ్మర్లో ఇది వేసుకుని ఆ పల్లెటూరులో అది తిరుగుతూ పిచ్చెక్కిపోయేది అనమాట. అంటే వన్స్ పొద్దున్న వేసుకుంటే మళ్ళీ ఈవినింగ్ తీయటమే, చాలా ఇబ్బంది పడ్డాం. కాబట్టి చాలా చాలా ఎంజాయ్ చేసాం, చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ క్యారెక్టర్స్ చేయటం వల్ల. ఇంకా ఈ సినిమాకి బ్యాక్ బోన్గా ఫస్ట్ నుంచి కూడా మాకు మా రాజ్ తోట గారు, మా ఎడిటర్ విజయ్ గారు, వాళ్ళే నిలబడ్డారండి. షూట్ అప్పుడంతా కూడా మాకు కనీసం కూర్చోవడానికన్నా టైం ఉండేది. చాలా చాలా కొత్త కొత్త లొకేషన్లో, వెరైటీ లొకేషన్లో చేసాం. అన్నిటిలో కూడా రాజ్ తోట గారికి స్పెషల్గా థ్యాంక్స్ అండి, చాలా కష్టపడి చేశారు. మీరు చేసిన దానికి గట్టి ఇంపాక్ట్ ఏముంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, వస్తుంది, గ్యారంటీ వస్తుంది. విజయ్ గారు అమేజింగ్. సినిమా ఎప్పుడైతే పూర్తయిందో అప్పటి నుంచి కూడా మీరు దగ్గరుండి ఇప్పుడు దాకా కూడా చాలా బాగా చూసుకుంటా, ఎక్కడికక్కడ మంచి చెడ్డలు చెప్తూ చూసుకుంటున్నందుకు చాలా 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 థ్యాంక్స్. అలాగే మా యాక్టర్స్ అందరూ, మా ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఎఫెక్ట్ శ్రీకాంత్, ఈ సినిమా వచ్చిన తర్వాత చాలామంది పెద్ద పెద్ద సినిమాల్లోకి శ్రీకాంత్ని ఆర్ట్ డైరెక్టర్గా తీసుకోబోతున్నారు, ఇది డ్యామ్ షూర్ జరుగుతుంది. మనలో గొప్పతనం ఏంటంటే ఒకేసారి మరి ఒకే సినిమా చేస్తాడో, అప్పుడు కూడా అలా ఉంటాడా ఏంటో మరి నాకు తెలీదు. నేను లక్కీ, ఎందుకంటే ఆల్రెడీ నేను 2 సినిమాలు చేశాను మనోడితో. శిరీష్ నాకు సాంబజోరగం నుంచి అలవాటు అయ్యారు, కొరియోగ్రాఫర్. ఇప్పుడు ఇంకా కంటిన్యూస్గా అంటే మేము 15 ఇయర్స్ బ్యాక్ కూడా మేము ఫ్రెండ్సే. సో వెరీ హ్యాపీ శిరీష్ గురించి కూడా. శిరీష్ చేసిన సాంగ్స్ కూడా చాలా 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 బాగుంటాయి, మంచి కలర్ఫుల్గా ఉంటాయి. ఆయేషగాన్ అంటే ఆయేషగాన్ సినిమా స్టార్ట్ అయ్యే టైం, ఈ సినిమాలో అనుకోకుండా చేసిన వాళ్ళు అందరూ స్టార్ట్ అయ్యే టైం నార్మల్గానే ఉన్నవాళ్ళు, అందరు టైం మారిపోయింది. ఏంటి అందరు పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయారు అందరూ, మీరు అవ్వలేదు అంత కొంచెం మీది దీంతో అవుతారు. సూపర్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. సినిమా అయితే మార్చి 22 రిలీజ్ అవుతుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇటువంటి కామెడీ మీరు, ఇటువంటి మాటలు, ఇటువంటి పంచ్లు ఇంతకుముందు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చూసుకుంటారు. సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ బ్యాచ్ వెళ్తే ఎస్పెషల్లీ కుర్రాళ్ళు పిచ్చ పచ్చగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఇంకా ఎస్పెషల్లీ మన మీమర్స్ బ్యాచ్ అందరికీ కూడా చాలా చాలా అసలు మీ పండుగ బీభత్సమైన మీమ్ కంటెంట్ ఉంది సినిమాలో, చాలా మంచి కంటెంట్ దొరుకుతుంది. మీ క్రియేటివిటీకి మళ్ళీ కొంచెం పదును పెట్టించాడు మా హర్ష. సో అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. మార్చి 22 థియేటర్లో కలుద్దాం. మా ఈ ఓం భీమ్ బుష్కి సపోర్ట్ చేసి
ఇంకా డిజైన్ అంత కూడా అందరికీ చాలా 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 థాంక్స్ థాంక్స్ అండి.